ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులు జోడించి శిరస్సు వంచి రైతులకు పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం చర్చలకు సిద్ధం, మేము కావాలంటే సవరణలు చేస్తాం, మీరు రండి అని. కనీస మద్దతు ధర అంశాన్ని మేము పరిశీలిస్తాం, హామీ ఇస్తున్నాం. అలాగే మార్కెట్ లేవీలో మీరు ప్రభుత్వ మార్కెట్ యార్డులకు లేవీ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకు లేవంటున్నారు, వాటిని కూడా మేము పరిశీలిస్తాం. సో ఇలాంటి అంశాలు చెప్తున్నారు. సమస్య ఏంటంటే చర్చలకు ఒక పిక్చర్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఏమో చర్చలకు సిద్ధం, రైతులు చర్చలకు సిద్ధం లేరు, రైతులు షరతులు విధిస్తున్నారని. వాస్తవంగా రైతులు షరతులు విధించడం లేదు. రైతులు ఏమంటున్నారు, మేము చర్చలకు సిద్ధం అంటున్నారు, కానీ దేనిపై చర్చించదలుచుకున్నాం అనేది ప్రభుత్వం నుంచి స్పష్టత అడుగుతున్నారు. ఏ చర్చలు అంటే ఏంటి, ఇప్పుడు ఎజెండా అయితే ఉండాలి కదా, అంటే ఈ వ్యవసాయ చట్టాల పైన మేము చర్చలు జరుపుతాం అని అంటున్నారు. వ్యవసాయ చట్టాల అమల్లో ఉండగా చర్చలు ఎక్కడుంటాయి, వాటి అమలు నిలిపివేయాలి కదా. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఈ చట్టాలను కొన్ని నెలల పాటు సస్పెండ్ చేయగలరా, నిమిలిపివేయగలరా అన్నారు. ఎందుకంటే ఒకవైపు చట్టాలు ఉన్నప్పుడు చర్చలు జరిపేది ఏముంటుంది, చట్టాలు పక్కకు పెడితేనే కదా చర్చలు జరిపేది. సో అందువల్ల చట్టాలను అమల్లో ఉంటాయి, మీరు చర్చలకు రండి అంటే అర్థం ఏంటి, చట్టం అనేది చట్టమే, ఒక్కసారి కనుక చట్టం చేశాక దాన్ని ఉపసంహరించుకునేందుకు మరో చట్టమో ఆర్డినెన్స్ చేసేంత వరకు ఆ చట్టం అమల్లోనే ఉంటుంది. సో మేము హామీ ఇస్తాం ఇప్పటి 15 రోజుల పాటు చట్టాన్ని అమలు చేయమంటూ ఉండదు. చట్టం లా ఈజ్ అండర్ ఫోర్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రిపీల్డ్. సో అది రిపీల్ దాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆ చట్టం అమల్లోనే ఉంటుంది. చట్టాన్ని సస్పెండెడ్ అనిమేషన్లో పెట్టరాదు, అచేతన వ్యవస్థలో అవస్థలో చట్టాలను పెట్టరాదు. అందుకే రైతులు ఏమడుగుతున్నారు, అయ్యా మీరు రైతు చట్టాలు ఉపసంహరించుకోండి, అందరితో చర్చలు జరపండి, మీరు చర్చలకు సిద్ధమంటున్నారు కదా, సో అందరితో చర్చలు జరపండి, జరిపిన తర్వాత మళ్ళీ ఏకాభిప్రాయం ఆధారంగా కొత్త చట్టాలు చేయండి అంటున్నారు. చట్టాలు చేయొద్దని ఎవరంటలేరు, సో ఇప్పుడున్న చట్టాలని ఉపసంహరించి కొత్త చట్టాలు చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ చట్టాలపైన పార్లమెంట్లో చర్చ జరగలేదు, పార్లమెంట్లో ఓటింగ్ జరగలేదు. మీకు ఆశ్చర్యం వేస్తే రాజ్యసభలో ఓటింగ్ జరగలేదు. రాజ్యసభలో ఓటింగ్ జరపమని 8 మంది ఎంపీలు లేసి అడిగితే వాళ్ళని సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసి రాజ్యసభలో ఆమోదించినట్టు ప్రకటించుకున్నారు. అందువల్ల అత్యున్నతమైన దేశ పార్లమెంట్లోనే దీనికి చర్చ జరగకుండా, ఓటింగ్ జరగకుండా పాండమిక్ కరోనా టైంలో మీరు ఆమోదించుకున్నారు. పోనీ ఎవరితో చర్చలు జరిపారు, అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్టు, రాష్ట్రాలతో చర్చలు జరిపారా, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారా ఎక్కడన్నా, సో రాష్ట్రాలతో చర్చలు జరగలేదు. మరి పోనీయండి, మీ పార్టీలోనైనా చర్చలు జరిపారా, మీరు ఎవరైనా మీరు విన్నారా, బీజేపీ కార్యాలయానికి కేంద్ర మంత్రి ఎవరైనా వచ్చి వ్యవసాయ చట్టాలపైన బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీళ్ళందరినీ కూర్చునిబెట్టి మీ సలహాలు ఏంటి, ఈ చట్టాల మీద అడిగినట్టు వార్తలు చదివారా మీరు, మేము ఎవరితో చర్చించమంటున్నాం, మీ నాయకులతోనే చర్చించండి, మీ రైతు నాయకులతో చర్చించండి, మీ వేణుగోపాల్ రెడ్డితో చర్చించండి, మీ ప్రకాష్ రెడ్డితో చర్చించండి, మీ రైతు నాయకులతోనే చర్చించండి, వేరే వాళ్ళ అవసరం లేదు. సో మోడీ గారు ప్రతి స్టేట్కు ఒక కేంద్ర మంత్రిని పంపించి, అయ్యా ఇంకా మనం వ్యవసాయ చట్టాలు చేయాలనుకుంటున్నాం, మీరు గ్రాస్ రూట్స్లో రైతులతో సంబంధాలు ఉన్నవారు కదా, ఈ చట్టాలు చేస్తే రైతులకు లాభం అవుతుందా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో ఉన్న ప్రజలతో పనిచేసే నాయకులతో చర్చలు జరపండి అన్నాను. ఇలాంటి మీటింగ్ ఒక్కటైనా జరిగినట్టు మీరు పేపర్లో చూసారా? ఆఖరికి మీ బండి సంజయ్తో చర్చించమని చర్చించానంటే నేను ఏం చేయాలి? మీరు ఎవరితో వేరే వాళ్ళతో చర్చించమని అంటలేం కదా. పోనీయండి, ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళండి, నాగ్పూర్కి వెళ్ళండి, హైదరాబాద్కి రండి. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ సంఘాలైన భారతీయ కిసాన్ సంఘ్ ఉంది, ఆర్ఎస్ఎస్ రైతు విభాగం. మీకే వ్యతిరేకం కారు, వాళ్ళు లెఫ్టిస్టులు కారు, కమ్యూనిస్టులు కారు, చైనా ఏజెంట్లు కారు, పాకిస్తాన్ ఏజెంట్లు కారు, దేశద్రోహులు కారు, ఖలిస్తానీలు కారు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కదా. సో దేశాన్ని మీకు కూడా స్ఫూర్తినిచ్చిన సంస్థ కదా. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చి అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ రైతు సంఘ ప్రతినిధులతో, స్వదేశీ జాగరణ మంచి ప్రతినిధులతో చర్చలు జరపండి. ఈ చట్టాలు బాగున్నాయా, రైతులకు ఉపయోగపడతాయా, మీ మిత్రపక్షాలతో చర్చలు జరపండి. అస్సాంలో మీతో పాటు అధికారం పంచుకుంటున్న అస్సాం గణపరిషత్తో చర్చించారా, లేదే రాజస్థాన్లో మీకు మద్దతు ఇస్తున్న రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో చర్చ జరిపారా, లేదే మీరు ఈ చట్టాలు చేసిన సమయంలో మీ మంత్రివర్గంలో ఆహార సరఫరా మంత్రిగా ఉన్న మంత్రితోనైనా చర్చలు జరిపారా, లేదే మీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళతో చర్చలు జరిపారా, హర్యానాలో మీరు అధికారాన్ని పంచుకుంటున్న దుష్యంత్ చౌతాలాతో చర్చలు జరిపారా, మరి వీళ్లతో కూడా చర్చ జరపలేదు. ఇక ఆ తర్వాత వచ్చేది ప్రతిపక్షాలు, వాళ్ళతో చర్చలు జరిపారా, పక్కకు పెట్టి జరపలేదు. పోనీ రైతు సంఘాలతో చర్చలు జరిపారా, జరపలేదు.
మరి మీరు ఎవరితోనూ చర్చ జరపకుండా చట్టాలు చేస్తే వీళ్ళందరితో చర్చ జరపండి, అంబానీలతో చర్చ జరపండి, ఆదానీలతో చర్చ జరపండి, ఐటీసీతో చర్చ జరపండి, ఏం అభ్యంతరం లేదు. మీరు ఆ మాన్సంటో ప్రతినిధులతో చర్చ జరపండి, కార్గిల్ ప్రతినిధులతో చర్చ జరపండి. సో అందరితో చర్చలు జరిపి ఒక అవగాహనకు వచ్చి ఏది రైతుకు ఉపయోగం, రైతుకు ఆదాయాన్ని పెంచే చట్టం చేయండి. ఈ చట్టమే చేయమని నేనంటలేదు. ఈ ప్రక్రియ జరగాలి అంటే ఇప్పుడున్న చట్టాలు పక్కకు పెట్టాలా వద్దా? ఇప్పుడున్న చట్టాలు అమల్లో ఉంటే మేము చర్చలు జరుపుతామంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందువల్ల ఈ ప్రక్రియ పోని చట్టాలు చేసే ముందే చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఈ ప్రక్రియ ఏది మీరు చేయలేదు. చివరకు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో చర్చలు జరపలే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాలకు ప్రతినిధులను పంపి రాష్ట్రంలో ఉన్న ప్రజలతో నిత్యం పనిచేసేటువంటి నాయకులు కదా వీళ్ళంతా. వీళ్ళంతా ఆకాశం చూడబడ్డ నాయకులు కాదు, వీళ్ళంతా కార్పొరేట్లు నామినేటెడ్ లీడర్లు కారు కదా. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా మీతో పాటు కార్యకర్తలుగా పనిచేసినటువంటి జనంతో సంబంధాలు ఉన్న నాయకులు కదా. వాళ్ళు నిజం చెప్తారు కదా, బయట టీవీ కెమెరాల ముందు పార్టీని డిఫెండ్ చేసినా విత్ ఇన్ ద పార్టీ ఆఫీసు టీవీ కెమెరాలు లేనప్పుడు అయ్యా ఈ చట్టాలు ప్రమాదకరం మన రైతులకు కానీ ఖచ్చితంగా బీజేపీ నాయకులు చెప్తారు, వేరేటోళ్ళు చెప్పరు. మీరు కెమెరాల ముందు చెప్పడానికి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా, మీకైతే ఒరిజినల్గా చెప్తారు కదా. సో ఈ పని ఎందుకు చేయలేదు? మీరు వెళ్ళి మీ పార్టీలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులతో మాట్లాడండి, ఐటీసీ సుబాబుల రైతులతో చేసుకున్న ఒప్పందం అమలు ఎందుకు కావడం లేదో చెప్తారు. సో ఈ ప్రక్రియ చేయాలి. ఈ ప్రక్రియ చట్టాలు రాకముందే చేయాలి. చట్టాలు వచ్చిన తర్వాత అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. చట్టాలను ఉపసంహరించుకోండి, ఈ చర్చల ప్రక్రియ మొదలుపెట్టండి. ఇందులో రాజకీయ బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇదేమీ ఎవరి గెలుపు కాదు, ఎవరి ఓటమి కాదు. ఇది రైతులతో జరిగేటువంటి ఈ అంశంలో గెలుపు ఓటములు ఏముంటాయి? చర్చలు జరపండి, తర్వాత మీరు నిజంగా ఒక మంచి చట్టాలు తీసుకురండి. అందరము స్వాగతిస్తాం కదా. కానీ ఈ పనేమి చేయకుండా నన్ను నమ్మడం లేదు, నేను చేతులు జోడించి శిరస్సు వంచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానంటే మేము కూడా చేతులు జోడించి నరేంద్ర మోడీ గారు శిరస్సు వంచి చెప్తున్నాం, దయచేసి రైతులతో మాట్లాడండి, దయచేసి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో మాట్లాడండి, దయచేసి శిరస్సు వంచి అడుగుతున్నాం రాష్ట్ర బీజేపీ కార్యాలయాలకు రండి, మీ బీజేపీ నాయకులతో చర్చించండి, ప్రతిపక్షాలతో చర్చించండి, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించండి, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించండి అని శిరస్సు వంచి చేతులు జోడించి చెప్తున్నాం. ఇక మమ్మల్ని నమ్మలేదు అంటే ఎట్లా అయినా